ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది పొలిటీషియన్స్, అధికార పార్టీ ఉంది లేదా ప్రతిపక్షాలు ఉన్నాయి, వీళ్ళందరూ పక్కన పెట్టేసి మీ దగ్గరికి ఎందుకు ఇంత క్రేజ్? పోలీసులు మీతో మీ వెనకే వస్తున్నారు, జనము మీ వెనకే వస్తున్నారు, ఏంటి దీనికి కారణం? చెప్పాను కదా, ప్రవీణ్ అన్న అంటే కొందరికి జంతు ప్రేమికుడిగా ఇష్టము, కొందరికి హిందుత్వవాదిగా ఇష్టము, కొందరికి నా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ నచ్చుతుంది. మీ హిందుత్వానికి క్యాసినోవాకి ఏమన్నా సంబంధం ఉందా? అదే, అందుకే సంబంధం లేదు కదా. హిందూ అనేది మనం పుట్టుక హిందూగా పుట్టినాము. క్యాసినో ఈజ్ ఎ బిజినెస్. నేనేమి ఇల్లీగల్ బిజినెస్ కాదు కదా, ఇల్లీగల్ బిజినెస్ కాదు. ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ లైసెన్స్ పుట్టాము. మహాభారతంలోనే ఆడారండి గ్యాంబ్లింగ్. ఇదేముంది? మహాభారతంలోనే గ్యాంబ్లింగ్ ఆడారు. గుడివాడ యుద్ధం జరిగింది. బిజినెస్ అనేది టోటలీ డిఫరెంట్, హిందుత్వవాది అనేది డిఫరెంట్. ఇప్పుడు ఇవాళ ఒక గుడికి, ఇప్పుడు ఒక మా గుడిలో ఒక మెంబర్ ఉన్నాడు, నేను గుడికి చైర్మన్, విజయ వినాయక స్వామి టెంపుల్కి మెంబర్ ఉన్నాడు, ఆయనకు వైన్ షాప్స్ ఉన్నాయి. మరి తప్ప అంటే తప్పు దృష్టి మనం చూసే విధానం ఉంటుంది, అది ఆయన బిజినెస్, అది లీగల్గా నడిచే బిజినెస్ అది. అదే గుజరాత్లో అయితే తప్పు, హైదరాబాద్లో ఏం తప్పు లేదు కదా. ఇప్పుడు మీది నేపాల్ దగ్గర నడుస్తున్నాయి. నేపాల్లో ఏం లేదు నాకు. నేపాల్ ఆరోపణలే అవి కదా. ఈవెంట్ చేశాను అక్కడ, ఈవెంట్ చేసినప్పుడు దాని మీద మనీ లాండరింగ్ ఏం జరిగిందా, ఫేమా ఏమైనా ఉందా, ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ యాక్ట్ ఏమైనా ఉందా, దాన్ని వర్తిస్తుంది అని చెప్పి దాని మీద డౌట్ తోటి నా మీద ఈడీ రైట్స్ జరిగాయి. దాని క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇట్ ఈస్ స్టిల్ అండర్ ప్రాసెస్. ఇంకా అది ఈడీ విచారణ నడుస్తుంది. ఇక జనరల్గా ప్రవీణ్ గారు, మీరు వెళ్ళినప్పుడు అందరు జనాలు మీ మీద పడి సెల్ఫీలు తీసుకు